హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారబ్బా? ఇవాళ నేను మీకు ఒక లేటెస్ట్ బిజినెస్ని మీ ముందుకు తీసుకొని వచ్చాను. యూట్యూబ్లో ఈ బిజినెస్కి సంబంధించినటువంటి వివరాలు ఎక్కడా లేవు. నేను మీకోసం మొట్టమొదటిసారిగా మన ఛానల్ ద్వారా ఈ బిజినెస్ని అనేది లాంచ్ చేస్తున్నాను. దీనికి చాలా తక్కువ పెట్టుబడబ్బా. అలాగే స్పేషియస్ అనేది కూడా ఒక 10x10 రూమ్ కానీ లేదు ఇంకొంచెం పెద్ద రూమ్ తీసుకున్నా కానీ ఫస్ట్ ఇనిషియల్గా మీరు బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు. ఈ బిజినెస్కి ఎంత డిమాండ్ ఉందంటే ప్రతి ఒక్క షాప్కి ఈ మెటీరియల్ అనేది అవసరం అవుతుంది. అలాగే మీ లోకల్లో ఉండేటటువంటి కిరాణా షాప్స్ కావచ్చు, సూపర్ మార్కెట్స్ కావచ్చు, ఎవరికైనా కానీ ఈ మెటీరియల్ అనేది చాలా రిక్వైర్మెంట్ ఉంటుందబ్బా. సో ఆ బిజినెస్ ఏంటి, బిజినెస్ని మనం ఎట్లా స్టార్ట్ చేయాలి, మెటీరియల్ మనకి ఎక్కడ దొరుకుతుంది, ఏ మిషనరీ కావాలి, టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. కానీ నాది ఒక చిన్న రిక్వెస్ట్ అబ్బా, మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే టోటల్ బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో మీరు బిజినెస్లో సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు డౌట్స్ అనేటివి మెయిన్ రావు. మీరు కామెంట్స్ చేయాల్సిన అవసరం లేదు, వాటికి మళ్ళీ నేను రిప్లై పెట్టలేదు అనాల్సిన అవసరం లేదు. వీడియోని చూస్తే మీకు బిజినెస్ కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. సో నేను ఆ బిజినెస్ ఇప్పుడు చెప్పనా. బిజినెస్ ఏంటంటే స్టీల్ ర్యాక్స్ అండ్ ఎక్విప్మెంట్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్ స్టీల్ ర్యాక్స్, స్లాటెడ్ ర్యాక్ యాంగిల్, స్లాటెడ్ ఐరన్ ర్యాక్, మెటల్ స్లాటెడ్ యాంగిల్ ర్యాక్, ఐరన్ ర్యాక్, యాంగిల్ ఐరన్ షెల్ఫ్స్ మేకింగ్, ఆఫీస్ ఫైల్ ర్యాక్, వీటిల్ని యాంగిల్ ఐరన్ షెల్ఫ్స్ అని కూడా అంటారు. సో వీటిల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మీరు మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. మ్యానుఫ్యాక్చరింగ్ అంటే మీరు ఏదో ఐరన్ని తయారు చేయాలి ఇట్లా ఇట్లా అని అనుకోవద్దు. మీకు రా మెటీరియల్ మొత్తం చెన్నైలో అవైలబిలిటీ ఉంటుంది, లేదు అహ్మదాబాదు ఇటువంటి లొకేషన్లో రా మెటీరియల్ అంతా అవైలబిలిటీలో ఉంటుంది. వాళ్ళు ప్యాకింగ్ చేసి మీకు పంపిస్తారు. దాన్ని జస్ట్ మీరు కావాల్సిన సైజులో పైన స్క్రీన్ మీద కనబడుతున్నటువంటి మిషన్లో బెండ్ చేసుకోవాలి. బెండ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఆ ర్యాక్స్ అన్నిటికీ కూడా బోల్ట్ ఫిట్టింగ్ చేసుకొని కస్టమర్కి డెలివరీ ఇవ్వడమేనప్ప ఈ బిజినెస్. ఇంకేం లేదు, జస్ట్ ఆ ర్యాక్స్ని పర్చేస్ చేసుకోవాలి. ఈ కనబడుతున్న స్క్రీన్ మీద ఉన్నటువంటి మిషన్లో ర్యాక్ సైజుని బేస్ చేసుకొని మనము అసెంబుల్ చేయాలి. ఫస్ట్ దాన్ని బెండ్ చేసుకోవాలి టూ సైడ్స్. స్క్రీన్ మీద ఒకసారి చూడండి ఎలా బెండ్ చేస్తున్నారో. అలా బెండ్ చేసిన తర్వాత సో అలా తయారైనటువంటి షెల్ఫ్స్ని జస్ట్ యాంగ్లర్స్ అనేటివి ఉంటాయి, వాటిని బోల్ట్తో మనం స్పానర్ తీసుకొని ఫిట్ చేయడమే. సో వీటికి ఎంత డిమాండ్ ఉంటుంది అంటే కిరాణా షాప్స్లో అలాగే సూపర్ మార్కెట్స్లో స్టాండ్స్ ఉంటాయి కదా, అంటే చాక్లెట్స్ కానివ్వండి లేదా ఏదన్నా సూపర్ మార్కెట్కి సంబంధించినటువంటి ఐటమ్స్ అన్నీ కూడా దీని మీద పెడతారు. అలాగే ర్యాక్స్ ఉన్నాయి కదా, ఈ ర్యాక్స్ అన్నీ కూడా షాప్లో కావచ్చు, ఏదైనా మెటీరియల్ పెట్టుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా ఈ ర్యాక్స్ అనేది ఉండాలి. వీటి వల్ల ఏంటి బెనిఫిట్ అంటే చాలా షాప్స్లో మనకి ర్యాక్స్ అనేది ఉండవు. ఇదివరకు రోజుల్లో అటకలు అనేటివి ఉండేటివి, అవి ఇప్పుడు మనకు కనిపించట్లేదు, కాబట్టి స్టోరేజ్ ప్రాబ్లంగా ఉంటుంది. సో అటువంటి అప్పుడు ఏంటంటే ఇటువంటి ఐరన్ ర్యాక్స్ కనుక పెట్టుకుంటే షాప్లో మొత్తం ఐటమ్స్ అన్నీ కూడా చాలా తక్కువ స్పేస్లో ఎక్కువ ఐటమ్స్ని మనము పెట్టుకోవచ్చు. సో ఇలాగా సూపర్ మార్కెట్స్ వాళ్ళు, కిరాణా షాప్ వాళ్ళు, చిన్న షాప్స్ దగ్గర నుంచి పెద్ద షాప్స్ వరకు, ఇంకా ఏదైనా షాప్స్ అంటే బిజినెస్కి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి ర్యాక్స్ని పర్చేజ్ అనేది చేస్తారు కంపల్సరీగా. ఇక సూపర్ మార్కెట్స్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా చాలా ర్యాక్స్ అనేది అవసరమవుతాయి, రెగ్యులర్గా పర్చేజింగ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీర్వాల్స్ అనేది ఉంటాయి. సో గ్లాస్ డోర్ ఐటము, అలాగే ఇక్కడే మీరు బీర్వాల్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయవచ్చు. సో ఇలాగా ఐరన్కి సంబంధించినటువంటి స్టీల్ ర్యాక్స్ అయితే ఏంటి, సూపర్ మార్కెట్స్, డిపార్ట్మెంటల్ స్టోర్స్కి అవసరమైనటువంటి ర్యాక్లు అయితే ఏంటి, అలాగే బీర్వాల్ అయితే ఏంటి, స్టోరేజ్ బీర్వాల్ అయితే ఏంటి, అలాగే సేఫ్టీ ఐటమ్స్ అనేటివి కూడా ఉంటాయి. అంటే మీకు బీర్వాల్లోనే ర్యాక్స్ టైప్లో ఉంటాయి, వాటికి లాకర్ సిస్టమ్ అనేది ఇచ్చి ఉంటారు. సో ఇటువంటివన్నీ కూడా మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ మంచి ఇన్కమ్ అనేది పొందవచ్చు. కొన్ని ఏంటంటే మీకు రా మెటీరియల్ అనేది డైరెక్ట్గా దొరుకుద్ది, వాటిని అసెంబుల్ చేసుకొని చేసేసుకోవచ్చు. కొన్ని ఏంటంటే మన సైజుకి తగ్గట్టుగా, అంటే మనకి కస్టమర్ ఆర్డర్ బేస్ చేసుకొని తయారు చేసుకోవాలంటే ఆ స్క్రీన్ మీద కనపడినటువంటి మిషన్లో మనం బెండ్ చేసుకొని
వాటిని అసెంబ్ల్ చేసుకొని సేల్ అనేది చేసుకోవచ్చు. చాలా చాలా ఇయర్స్ నుంచి ఈ బిజినెస్ని చాలా మంది చేస్తూ పాతుకుపోయినారు. అంటే ఎంత ఇన్కమ్ ఉంటుంది అనేది ఒక్కసారి అని ఆలోచించండి. ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసి లాస్ అయి ఉంటే ఆ బిజినెస్ ఇక కనపడదు మనకి. సో ఇలా చేసేవాళ్ళు బిజినెస్ అనేది చాలా తక్కువ. అందులోని ఎక్కడ తయారు చేస్తున్నారు అనేది కూడా నాకే అస్సలు తెలీదు. జనరల్గా మనం ఎక్కడైనా షాప్లో పెట్టి సేల్ చేసేది అయితే చూసింటాం, కానీ ఈ విధంగా ఐరన్ ట్రాక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారనేది నేను కూడా ఫస్ట్ టైం చూడడం జరిగింది. జస్ట్ మెటీరియల్ని తెచ్చి బెండ్ చేసుకొని స్క్రూస్ ఫిట్టింగ్ చేస్తారనేసి. ఇక ఈ రా మెటీరియల్ అనేది ఏంటంటే మనకి జనరల్గా కేజీస్ లెక్కన ఉంటుంది, లేదా ఒక ర్యాక్ ఇంత అనేసి ఉంటుంది అనమాట. సో వాటిని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను ఆ లింక్ని అనేది ప్రొవైడ్ చేస్తాను. సో దానికి కావాల్సిన మిషన్ ఎక్కడ దొరుకుతుందో కూడా నేను లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ మిషన్ ఇన్స్టాల్ చేసుకొని జస్ట్ మీరు ఆ ర్యాక్స్ని పర్చేస్ చేసుకొని వాటిని బెండ్ చేసుకొని స్క్రూ ఫిట్టింగ్ చేసి సేల్ అనేది చేసుకోవచ్చు. సో మిషన్ ఎవరైతే సేల్ చేస్తారో వాళ్ళే ర్యాక్స్ని ఎట్లా తయారు చేయాలనేది కంప్లీట్గా ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రా మెటీరియల్ కూడా వాళ్ళే ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిషన్ సేల్ చేసే వాళ్ళే రా మెటీరియల్ కూడా సప్లై చేసే వాళ్ళు ఉన్నారు. సో ఎవరైనా కానీ ఈ స్టీల్ ర్యాక్స్ అండ్ ఎక్విప్మెంట్స్ బిజినెస్ చేయాలన్నా కానీ డిపార్ట్మెంటల్ స్టోర్స్ స్టీల్ ర్యాక్స్, బీర్వాస్ కావచ్చు, అలాగే లాకర్ సిస్టమ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మీరు తయారు చేయాలనుకుంటే కాస్త ఎక్కువ బడ్జెట్ అవుతుంది. ఓన్లీ ర్యాక్స్ అయితే మాత్రం చాలా చాలా తక్కువ బడ్జెట్తో మీరు స్టార్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ బిజినెస్ కాన్సెప్ట్ మీకు అర్థమైంది అనుకుంటాను. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.